హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోకు సంబంధించి ఏ తేదీని విడుదల చేస్తున్నారు అనే దానికి సంబంధించిన ముహూర్తాన్ని అయితే ఖరారు చేయడం జరిగింది. May 3 లేదా 4 రాష్ట్రంలో ప్రధానమంత్రి మోడీ గారు పర్యటించనున్నట్లు, ఈ యొక్క పర్యటనల సందర్భంగా 3 లేదా 4 ఈ యొక్క మేనిఫెస్టోను ఆవిష్కరించబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది. అనకాపల్లి లేదా రాజమండ్రిలో సభ అనేది నిర్వహించి ఆ యొక్క సభలో ఈ యొక్క మేనిఫెస్టోను ప్రారంభించబోతున్నట్లు, టోటల్ గా 25 పథకాలకు సంబంధించి, అంటే టోటల్ గా 25 పాయింట్ల మీద ఈ యొక్క మేనిఫెస్టోను విడుదల చేస్తున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. ఈ యొక్క 25 హామీలు అనేది ఏమిటి, దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి, అలాగే మొదటి సంతకం దేని మీద పెడుతున్నారు అనే దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియోలో నేను మీకైతే తెలియజేస్తాను. మీరు ఇంకా వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, అలాగే బీజేపీ కూటమి అధికారంలో గనుక వచ్చినట్లయితే మొదటి సంతకాన్ని మెగా డిఎస్సీ పై పెడుతున్నట్లు సమాచారం ఇవ్వడం జరిగింది. అంటే అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి సంతకాన్ని మెగా డిఎస్సీ పై పెడుతున్నట్లు సమాచారం ఇవ్వడం జరిగింది. ఇకపోతే రెండవది వృద్ధాప్య పెన్షన్ను 4,000 రూపాయలకు పెంచుతున్నట్లు, అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ప్రస్తుతం ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అనేది ఏదైతే ఉందో, అంటే ప్రస్తుతం 3,000 రూపాయల పెన్షన్ ఎవరైతే తీసుకున్న వృద్ధాప్య పెన్షన్లు ఉన్నారో అటువంటి వారందరికీ వృద్ధులకు 4,000 రూపాయల పెన్షన్ పెంచుతున్నట్లు, దీనికి సంబంధించిన యొక్క హామీని ఇవ్వబోతున్నట్లు సమాచారం ఇవ్వడం జరిగింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఎవరైతే దివ్యాంగులు ప్రతి నెల అందుకుంటున్న పెన్షన్లు ఉన్నాయో ఈ యొక్క పెన్షన్లు, అంటే దివ్యాంగుల పెన్షన్ను 6,000 రూపాయలకు పెంచుతున్నట్లు మూడో హామీని అయితే ఇవ్వడం జరిగింది. ఇకపోతే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా 18 సంవత్సరాలు పైబడిన మహిళలు ఎవరైతే ఉన్నారో, అంటే ప్రస్తుతం ఎవరికైనా సరే 18 సంవత్సరాలు దాటిన వెంటనే ప్రతి మహిళకు 1,500 రూపాయలు అందజేస్తున్నట్లు ఈ యొక్క హామీని అయితే ఇవ్వడం జరిగింది. అలాగే పండగ కానుకలు ఇస్తామని కూడా హామీ అయితే ఇవ్వడం జరిగింది. గతంలో సంక్రాంతికి, అలాగే రంజాన్ కు, అలాగే క్రిస్మస్ కు ఇలా పండుగలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క పండుగలకు రేషన్ లో వస్తువులు అయితే పంపిణీ అయితే చేయడం జరిగింది. ఈ యొక్క కానుకలను కూడా పంపిణీ చేస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా బస్సు ప్రయాణాన్ని కల్పిస్తామని కూడా హామీ అయితే ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం తెలంగాణ, కర్ణాటకలో ఏ విధంగా అయితే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే కల్పించారో అదే తరహాలో ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే కల్పిస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే యువతకు 20 లక్షల ఉద్యోగాలను కల్పిస్తామని, ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చదువుకున్న యువత ఖాళీగా ఉన్నారని, వీరందరికీ రాష్ట్ర వ్యాప్తంగా రానున్న 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే చదువుకున్న నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ ఉద్యోగాలు వచ్చేంత వరకు నెలకి 3,000 రూపాయల నిరుద్యోగ భృతిని అందజేస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది. అంటే గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి నెల 2,000 రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి నిరుద్యోగులకు అయితే అందజేయడం జరిగేది. ఈ 2024లో అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగులకు నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతిని అందజేస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే తల్లికి వందన కింద ఎంతమంది బిడ్డలు చదువుకుంటే అంతమందికి 7,15,000 రూపాయలు అందజేస్తామని, అంటే ప్రస్తుతం అమ్ముడి పథకం ద్వారా ప్రతి ఇంటిలో ఒక విద్యార్థికి మాత్రమే 13,000 రూపాయలు అనేది అమ్ముడి పథకం ద్వారా అందజేస్తూ ఉండగా, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తల్లికి వందనం పేరుతో కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు చదువుకుంటే అంతమందికి 15,000 రూపాయల చొప్పున అందరికీ 15,000 రూపాయలు అనేది అందజేస్తామని, ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న, ప్రైవేట్ పాఠశాలలో చదువుకున్న ఇద్దరికి 15,000 రూపాయలు అందజేస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ప్రస్తుతం రైతు భరోసా పథకం ద్వారా రైతులకు 7,500 మాత్రమే ప్రస్తుత ప్రభుత్వం అందజేస్తోందని, అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి రైతుకు 20,000 రూపాయల పెట్టుబడి సాయాన్ని అందజేస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ప్రస్తుతం ప్రతి నెల వారంటీలకు ప్రస్తుతం 5,000 రూపాయలు మాత్రమే ఇచ్చి వారి చేత వేటి చాకరీ చేపిస్తున్నారని, అందులో చదువుకున్న వారు కూడా అధిక మొత్తంలో ఉన్నారని, అటువంటి వారందరికీ, అంటే రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ గౌరవ వేతనం కింద నెలకి 10,000 రూపాయలు అందజేయడంతో పాటు వారికి అదనపు ఆదాయం కలిగించే విధంగా చర్యలు చూపడతామని కూడా హామీ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే అందరికీ అందుబాటులో ఉచిత ఇసుక, అంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉచిత ఇసుక పథకాన్ని అమలు చేస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే పేదల ఆకలిని తీర్చే అన్న క్యాంటీన్లను తిరిగి మరలా ప్రారంభిస్తామని కూడా హామీ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే భూ హక్కు చట్టాన్ని రద్దు చేస్తామని కూడా హామీ అయితే ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న భూ హక్కు భూరక్షక పథకం ద్వారా ఏదైతే భూములకు సంబంధించిన పట్టాలు అనేది ఇచ్చున్నారో ఆ యొక్క పట్టాలకు సంబంధించిన హక్కులను రద్దు చేస్తామని కూడా హామీ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతి ఇంటికి ఉచితంగా కుళాయి కనెక్షన్ అందజేయడంతో పాటు స్వచ్ఛమైన నీరును అందజేస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు రక్షణ లేదని, బీసీల కోసం రక్షణ చట్టాన్ని అమలు చేసే విధంగా చర్యలు చేపడతామని హామీ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే పూర్ టు రిచ్ అనే కార్యక్రమం ద్వారా ప్రతి పేదవాడిని సంపన్నులను చేస్తామని కూడా హామీ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్మికులు ప్రస్తుతం వర్క్ అనేది లేకపోవడంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, చేనేత కార్మికులకు మగ్గం గనక ఉన్నట్లయితే 200 యూనిట్లు, మరమగ్గాలు గనక ఉన్నట్లయితే 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందజేస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ప్రస్తుతం
అలాగే ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 3 సార్లు ఈ యొక్క కరెంటు ఛార్జీలు అనేది పెంచారని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కరెంటు ఛార్జీలు పెరగవని కూడా హామీ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ప్రస్తుతం పెన్షన్ అనేది రావాలంటే 60 సంవత్సరాలు దాటినట్లయితే మాత్రమే ప్రస్తుతం పెన్షన్ అనేది ప్రతి నెల 3,000 రూపాయలు అనేది ప్రస్తుతం అందజేస్తూ ఉండగా, బీసీలకు 50 సంవత్సరాలకి పెన్షన్ అనేది 4,000 రూపాయలు అనేది ప్రతి నెల అందజేస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతి పేదవాడికి 2 సెంట్ల ఇంటి స్థలాన్ని అందజేస్తామని కూడా హామీ అయితే ఇవ్వడం జరిగింది. ప్రస్తుత ప్రభుత్వం పేదలందరికీ ఇల్లు ఈ పథకంతో 1 సెంటు ఇంటి స్థలం అనేది ఇచ్చి 180,000 రూపాయలు మాత్రమే అందజేస్తున్నారని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి పేదవాడికి 2 సెంట్ల ఇంటి స్థలం కేటాయిస్తామని హామీ అయితే ఇచ్చారు. అలాగే ప్రతి పేదవాడికి నాణ్యమైన మెటీరియల్తో మంచి ఇంటి నిర్మించి వారికి అందజేస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే పెళ్లి కానుక కింద, అంటే గతంలో చంద్రన్న పెళ్లి కానుక ఉండేది, ప్రస్తుతం ఈ యొక్క పెళ్లి కానుక కింద 1,00,000 రూపాయల వరకు అందజేస్తామని హామీ అయితే ఇచ్చారు. అలాగే దేశ విదేశాల్లో ఎవరైతే చదువుకుంటున్నారో అటువంటి వారందరికీ విదేశీ విద్యను మళ్లీ తీసుకుని వస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అలాగే చివరగా పోలవరం ప్రాజెక్టు అలాగే సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని, టోటల్ గా తెలుగుదేశం బీజేపీ అలాగే జనసేన పార్టీతో కూడిన టోటల్ గా 25 హామీలకు సంబంధించిన ఈ యొక్క అప్డేట్ అయితే రావడం జరిగింది. దీనితో పాటు మరికొన్ని హామీలకు సంబంధించి ఈ నెల 3 లేదా 4 తేదీల్లో ప్రధానమంత్రి మోడీ గారు చేతి మీదుగా మేనిఫెస్టోను విడుదల చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. అలాగే ఈ మధ్య కాలంలో తెలియజేసిన మరొక అప్డేట్ ఏమిటంటే, రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూప్ లోని స్వయం సహాయక సంఘాలకు సంబంధించిన మహిళలు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ ప్రతి గ్రూప్ కు 10 లక్షల వరకు ఎటువంటి వడ్డీ అనేది లేకుండా రుణాలను మంజూరు చేపిస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది. అంటే మీరు తీసుకున్న 10 లక్షల రూపాయలకు ఎటువంటి వడ్డీ అనేది మీరు అయితే చెల్లించాల్సిన అవసరం అయితే లేదు. అంటే ఇప్పటి వరకు ఎలా ఉందంటే పావుల వడ్డీ రుణాలు అనేది మంజూరు చేస్తూ ఉండగా, ఇక మీద అటువంటి పావుల వడ్డీ రుణాలు అనేది లేకుండా 10 లక్షలు మీకు అయితే అందజేయడం జరుగుతుంది. అయితే అలాగే పెన్షన్లకు సంబంధించి గడిచిన 3 నెలలకు సంబంధించి, అంటే ఏప్రిల్ మే జూన్ ఈ 3 నెలలకు సంబంధించిన 1,000 రూపాయల చొప్పున జూలై ఒకటో తేదీన జూలై నెలకు సంబంధించిన 4,000 రూపాయల పెన్షన్ తో పాటు అదనంగా మరొక 3,000 రూపాయలు, అంటే జూలై 1వ తేదీన 7,000 రూపాయల పెన్షన్ అందజేస్తామని, అలాగే పెన్షన్దారులకు సంబంధించి ఎటువంటి కండిషన్స్ పెట్టబోమని కూడా హామీ అయితే ఇవ్వడం జరిగింది. కారు అనేది ఉన్నా కూడా అటువంటి వారందరికీ పెన్షన్లు శాంక్షన్ చేస్తామని, అలాగే ఎవరికైతే 200 యూనిట్ల విద్యుత్ అనేది దాటిందో అటువంటి వారందరికీ పెన్షన్ అనేది తొలగించబోమని కూడా తెలియజేయడం జరిగింది. అంటే పెన్షన్లకు సంబంధించి ఎటువంటి రూల్స్ అనేది పెట్టకుండా పెన్షన్ అనేది మంజూరు చేస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది. వీటితో పాటు ప్రతి ఒక్కరికి సంబంధించిన అనేక ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఫైనల్ మేనిఫెస్టో అనేది మే 3 లేదా 4 తేదీలో అయితే రావడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఇప్పుడు వరకు ఉన్న అప్డేట్స్ అన్నిటికి సంబంధించి ఇవే. వీటికి సంబంధించి మరికొన్ని అప్డేట్స్ అనేది మరొక 2-3 రోజుల్లో మీకైతే రావడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.